మీరు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని బెజవాడ బందర్ రోడ్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ కొట్టుకుందాం రమ్మని పిలిచారు. సినిమాలో మీరు గబ్బర్ సింగ్ ఏం కానీ మీరు రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అనేది మాకు తెలుసు. రబ్బర్ సింగులతో ఆడితో ఈడితో మీరు దిగజారి ఒళ్ళు మరిచి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జెండా మోసే నాలంటారు ఎవరు కానీ మీతో తాగాదాకి గొడవలకి వీటికి దిగజారి ప్రవర్తించే స్థితిలో ఉండరని చెప్పని పవన్ నాయుడు గారికి తెలియజేసుకుంటూ, బెదిరిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు భయపడే వ్యక్తి కాదు, మీరు పొరపాటును కూడా భయపడరు, చాలా ధైర్యవంతులు. మీరొక్కలే ధైర్యవంతులు అనుకోవటమే పొరపాటు పవన్ నాయుడు గారు. యువతలేపు కూడా మీకన్నా 100 టన్నుల రెట్టింపు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ పార్టీలో టన్నుల టన్నుల ధైర్యం ఉంది. ఇక్కడ 9 తీస్తా తాట తీస్తా అన్నప్పుడు అప్పుడు తెలియదా ఇక్కడేముందో? టన్నుల టన్నుల ధైర్యం ఇక్కడ ఉంది, సాహసం ఉంది ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీరు అంటే ఆయన చెప్తారు నేను మాట్లాడితే సిగ్గుతో మీరు ఏమైపోతారో తెలియదు. అసలు ఇప్పుడు దాకా 2014 నుంచి మీరు మాట్లాడుతున్నది అదే, ఇంకా అంతకన్నా దిగజారి మాట్లాడతానంటే అసలు మరి సమాజం ఏమైపోద్దో తెలియదు. మరి ఈ సమాజంలో రాజకీయాల్లో దిగజారి మాట్లాడుతున్నదే మీరు, అసభ్యంగా పరుషు పదజాలంతో మాట్లాడుతున్నది మీరు. ఎన్నికల్లో ఓట్లు అడుక్కుంటాకి మాత్రం ఏం మాట్లాడతారు? అది అమరావతి రాజధాని కాదు, అది చంద్రబాబు చుట్టాల రాజధాని. అది కర్నూలు రాజధాని, మన ప్రభుత్వం వస్తే జనసేన ప్రభుత్వం వస్తే కర్నూలు రాజధాని అని ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కునేప్పుడు మాట్లాడి ఇళ్ళలో కేకలు వేయించుకుని కర్నూలులో రాయలసీమ వాళ్ళతో మొన్న మాట్లాడతారు. మీరు కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి, కర్నూలు తీసేసి నువ్వురా, కర్నూలు హైకోర్టు పెట్టుకోండి, మీకు పులివెందుల నుంచి వాయిదాలకు దగ్గరగా ఉంటుంది అని. మరి ముఖ్యమంత్రిని మీరు ఏది పడితే అది మాట్లాడచ్చు. మీరు ఓట్లు అడుక్కునేప్పుడు ఏమో కర్నూలేమో మన రాజధాని గొప్పది, ఇప్పుడేమో హైకోర్టు పెడితే జగన్ గారి వాయిదాల కోసం కర్నూలులో హైకోర్టు పెట్టాలి. అప్పుడు రాజధాని ఎవరి కోసం పెట్టాలి, దేనికోసం పెట్టాలి? కర్నూలులో ఎందుకోసం పెడదాం అనుకుని పెట్టుకున్నారు అప్పుడు కర్నూలులో? ఏడుకొండల వెంకన్న స్వామి సుప్రభాతం కూడా ఇంగ్లీష్లో తయారు చేయించండి. తమ నోటి తీటకి దేవుడు కూడా మీకు అడ్డుదాగట్ల. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో తమకు తెలుసా? ఏదో అన్న సామెతగా ఉంటుంది కాదండి, అంటే మనిషి ఏమో మనం దేవుడి దగ్గర ఉంటాం, చిత్తం ఏమో చెప్పుల మీద ఉంటుందని, బయట చెప్పులు ఎవడ కొట్టే అట్లా ఉంటుంది కదా. ఈయనేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మామూలుగా ఫోటోలు ఏమైనా తీస్తున్నాడా తీయట్లేదా షూట్ చేస్తున్నారు లేదా వాటి మీద ఉంటుంది మనసు, దేవుడి దగ్గర ఏముందో తెలియదు కదా. అంటే మనం ఏదన్నా మాట్లాడేప్పుడు ఎంత దిగజారుతున్నామనే స్థితి కూడా అర్థం కాని మైకంలో మత్తులో ఉంటున్నారు. అంటే మీరు వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చేయాలి. మీరు ఇది మీరు మాట్లాడే భాష. ముఖ్యమంత్రిని ఏం కావాలంటే అది మాట్లాడతారు. మీరు కోర్టుకి వెళ్ళు, వాయిదాలకు వెళ్ళు. వాయిదాలు ఎవరికి కొత్త? నాకు కొత్త, నా మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బోల్ని వాయిదాలు పెట్టారు, వాయిదాలకు తిరిగాను. మన మీద కూడా ఉన్నాయి కదా వైజాగ్ వాయిదాలకు, మనం కూడా తిరిగాం కదా. ఎవరు పెట్టారు? పెట్టేవాళ్ళు పెట్టారు కేసులు. వాయిదాలు జగన్ గారికి వాయిదాలు కొత్త కాదు, మనకి వాయిదాలు కొత్త కాదు, పవన్ నాయుడు గారికి కూడా వాయిదాలు కొత్త కాదు కదా. కాబట్టి మనం ఏదన్నా మాట్లాడితే సమాజ హితం కోసం
ఏం మాట్లాడుతున్నాము, బాగుందా భాష, బాగోలేదా, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం, నిన్నేం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం అనే పరిస్థితి లేకుండా మాట్లాడే పరిస్థితి. అదొకటే కాకుండా వారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంట. వెళ్ళి మేము ఆంధ్రాలో పెట్టుబడి పెట్టలేమండి, మాకు భయం వేస్తుందని చెప్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మేము పెడతామండి అని చెప్పేసి మామూలు క్యూ కట్టి ఆయన దగ్గర టోకెన్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం వచ్చేసినాయి కదా. పవన్ నాయుడు గారు లిస్ట్ ఒకటి ఉండవు సార్, మీరు ఓటు అడిగి ఆయనకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తానని చెప్పి మీరు ఓటు అడిగారు కదా. ఆ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఒక చీటీ ఒకటి ఇస్తే పోనీ వెళ్ళొద్దాం అందరం కలిసి. అప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమలు ఎవరు నా దగ్గరికి వచ్చి మేము పెట్టం ఆంధ్రాలో పెట్టమని చెప్తున్నారంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా మీరు ఓటు వేయించారు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చి మేము పెడతాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి క్యూ కట్టిన వాళ్ళు ఎవరెవరు ఒకసారి చెప్పండి. వచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు మీకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా, నచ్చిన్నాడు ఒక రకంగా, నచ్చన్నాడు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఈ రోజు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా, ఒక సాధారణ పార్టీ నాయకుడిగా ఉన్నా లేదా ప్రజల ఓటేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు కూడా స్థాయి మరిచి వ్యక్తిత్వ దూషణకు దిగటం కానీ, నిందలేయటం కానీ, స్థాయి దిగదారి ప్రవర్తించలేదనేది పవన్ నాయుడు గారికి మర్యాదపూర్వకంగా తెలియజేసుకుంటూ మీరు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని బెజవాడ బందర్ రోడ్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ కొట్టుకుందాం రమ్మని పిలిచారు. సినిమాలో మీరు గబ్బర్ సింగ్ ఏం కానీ మీరు రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అనేది మాకు తెలుసు. రబ్బర్ సింగులతో ఆడితో ఈడితో మీరు దిగజారి ఒళ్ళు మరిచి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జెండా మోసే నాలంటారు ఎవరు కానీ మీతో తాగాదాకి గొడవలకి వీటికి దిగజారి ప్రవర్తించే స్థితిలో ఉండరని చెప్పని పవన్ నాయుడు గారికి తెలియజేసుకుంటూ ఆయనలాగా పారిపోదా చెప్పండి మీకేం కావాలి క్లారిటీ, వన్ బై వన్, ఒకటి తర్వాత ఒకటి. జగన్ రెడ్డి ఎవరో అర్థమైన వాళ్ళందరికీ పవన్ నాయుడు అర్థం అవుద్ది. జగన్ రెడ్డి అనేవాళ్ళు ఎవరైనా, జగన్ రెడ్డి అనేది ఎవరో మీకు అర్థమైతే పవన్ నాయుడు అర్థం అవుద్ది. జగన్ రెడ్డి అర్థమైందా, పవన్ నాయుడు కూడా అర్థం అవుద్ది. పవన్ కళ్యాణ్ గారి సంబోధనలో ఉన్నటువంటి జగన్ రెడ్డిలో ప్రత్యేకత కనపడలేదు కానీ నా పవన్ నాయుడులో ప్రత్యేకత గుర్తించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈయన పవన్ కళ్యాణ్ నాయుడు కదండి, అసలు పేరేంటండి వాళ్ళ అమ్మగారు పెట్టిన పేరు, బాబుందా ఏం ఆయన బాబు అంటాడు మరి, అసలు ఇదే అర్థం కావట్లా మనలోనే. ఇక్కడ పత్రికే మిత్రులకే ఒక ఆయన కళ్యాణ్ బాబు అంటున్నాడు, ఒకళ్ళు కళ్యాణ్ అంటున్నారు, ఒకడు పవన్ కళ్యాణ్ అన్నారు, ఒకళ్ళు పవన్ అంటున్నారు, మనలోనే క్లారిటీ లేదు కదా. అంటే ఒకరు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు కావాలి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి, అంటే అతని మీద, ఆయన మీద, ఆయన పేరు మీద, సారీ ఆయన పేరు మీద. అంటే జనసేన భయపడుతున్నట్టుగా మీ దగ్గర ఏమన్నా, నా దగ్గర వీడియోలు కానీ ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఏమన్నా ఎక్స్రే మెషిన్ లాంటిది ఏమైనా మెషిన్ ఉందా, స్కానింగ్ మెషిన్ ఏమన్నా, సిటీ స్కాన్ అట్లాంటిది ఏమన్నా మేము భయపడుతున్నట్టు మీ దగ్గర ఏమన్నా ఉందా? అంటే ఎలా మీరు కన్క్లూజ్, ఇప్పుడు నేనంటే జనం ఓట్లేసినప్పుడు చదువు లేనోడు, విజ్ఞానం లేనోడు ఎవడు పడితే ఆడు పదవిలోకి వచ్చేస్తాడు, కానీ పాత్రికేయమిత్రులు అలా కాదు కదా. మీరందరూ అతను అన్నాడా, ఆయన నమ్మేసి మీరా
ఆయన నమ్మటం ఏంటండి మీరు బయలు? ఆయన రోజుకు రకంగా మాట్లాడుతుంటాడు, నచ్చితే ఒక రకం, నచ్చపోతే ఒక రకం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని గుంటూరులో మీటింగ్ పెట్టి తండ్రి కొడుకులను ఎంత అసహ్యంగా తిట్టాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ వాళ్ళందరినీ డయాస్ మీదకి పిలిచి వాళ్ళందరినీ కూర్చుని ఉద్యమం చేస్తాను, కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నాడు. వెంకయ్యనాయుడు గారిని మొన్న ఎలా తిట్టాడు అంతకితం కాకినాడలో, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు వెంకయ్యనాయుడు గారి గురించి? కాబట్టి ఒక మనిషి ఒక్కో తరహా ఉంటాడు, ఆ తరహా మనిషి చెప్పిన దాన్ని మనం పరిగణలోకి ఎలా తీసుకుంటాం?